ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల అన్నమయ్య భవన్లో జేయూ సమీక్షా సమావేశం. ఈ నెల 31వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి. చంద్రగ్రహణం ఏర్పాట్లపై దిశానిర్దేశం. తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. తప్పలపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్నకు, తిరుపతిలో రామయ్యకు తిరుచి సేవలు. తిరుచానూరులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామికి రోహిణి నక్షత్ర పూజలు. జనవరి 31వ తేదీన తిరుమలలోని రామోటిని పురస్కరించుకుని శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో జేఈఓ కె శ్రీనివాసరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, ఏటా మాఘమాసం పౌర్ణమి తిథి నాడు ఎంతో వైభవంగా జరిగే రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్దంగా ఆహార పదార్థాలతో పాటు దాదాపు 15,000 మంచినీటి ప్యాకెట్లు, 1,000 నీటి బాటిళ్లు సిద్దంగా ఉంచుకోవాలని, అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ఈ నెల 31న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయడం జరుగుతుందని, ఒక్క ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలు తప్ప ఇతర దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా మలుచుకుని టీటీడీకి సహకరించాలని ఈ సందర్భంగా జేఈఓ విజ్ఞప్తి చేశారు. 31వ తారీఖు వస్తున్నటువంటి చంద్రగ్రహణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయడం జరుగుతుంది. చంద్రగ్రహణం ముగిసిన వెంటనే 8:50 ప్రాంతంలో ఆలయం తెరిచి శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9:30 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో అన్నప్రసాదాల వితరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కాబట్టి భక్తులు ఎవరిని కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించడం జరగదు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ అభయప్రదానం చేశారు. విద్యుద్దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాల్లో ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి తిరుచి సేవ కనుల పండుగ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మాడవీధుల్లో అభయప్రదానం చేసిన జానకిరాములను సేవించి పునీతులయ్యారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. సర్వాభరణ భూషితులైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామివారు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ అత్యంత రమణీయంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మరి తిరుపతి వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రారంభం కానున్న సరస్వతి యాగాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇప్పుడు వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.